suddenly piece yourself back together now. What's your vision? Hi friends, this is Bharat and welcome to my channel. మనం ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ సింపెక్స్ ఎల్ఈడి 531 ప్రొఫెషనల్ వీడియో లైట్ అన్బాక్సింగ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రజెంట్ మన స్టూడియోలో చేస్తున్నాను నేను అన్బాక్సింగ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు బ్యాటరీ ఛార్జర్ అన్నమాట. లైట్ కూడ కంపల్సరీగా బ్యాటరీ పెట్టుకోవాల్సి ఉంటుంది కదా, సో ఆ బ్యాటరీకి ఛార్జర్ ఇది. దీని బ్యాక్ సైడ్లో చూస్తే మీకు ఇక్కడ దాన్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మనకు ఎంటర్ చేశారు, ఐ మీన్ ఇక్కడ చూపిస్తున్నారు. సో అలాగే మనకి ఇది క్విక్ ఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది, తొందరగా ఛార్జింగ్ అనేది ఎక్కుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మనం ఇంకో బాక్స్ చూద్దాం. సో ఈ బాక్స్ వచ్చేసి మనకు డిజిటల్ బ్యాటరీ అన్నమాట, సింపెక్స్ ఫోటో అండ్ వీడియో ప్లాటినం డిజిటల్ బ్యాటరీ. సో ఇందులో మనకి ఓన్లీ బ్యాటరీ ఒకటి వస్తుంది. సో ఈ బ్యాటరీని మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు వీడియో కెమెరా బొమ్మ ఉంది. అలాగే ఈ పక్క చూస్తే మీకు చూడండి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట, ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఐ మీన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా వస్తుంది. సో ఇలా మొత్తం ఇది 4 సైడ్స్ సింపెక్స్ ఫోటో అండ్ వీడియో ప్లాటినం డిజిటల్ బ్యాటరీ అని రాసి ఉంది ఈ బాక్సులకు అన్ని సైడ్స్. సో ఇక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం బాక్స్ని కానీ ఓపెన్ చేసినట్లయితే మనకి బాక్స్ లోపల ఒకటి కార్డ్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మాన్యువల్ గైడ్ అయితే కాదు, ఇది వారంటీ కార్డ్ ఫ్రెండ్స్. సింపెక్స్ బ్యాటరీ ఛార్జర్ మనకి ఇంచుమించు 1 ఇయర్ వారంటీ వస్తుంది. సో 1 ఇయర్లో మనకు బ్యాటరీ ఏమైనా డ్యామేజ్ అయితే రీప్లేస్మెంట్ చేసిస్తారు. సో ఇది వచ్చేసి మనకు బ్యాచ్ నెంబర్, ఇది వారంటీ కార్డు, దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు కాబట్టి, ఐ మీన్ ఎప్పుడు డ్యామేజ్ అవుతాయో తెలియదు కాబట్టి మనం కార్డ్ని జాగ్రత్తగా పెట్టిద్దాం. ఆ నెక్స్ట్ బాక్స్ లోపల చూస్తే మనకి ఇక్కడ ధర్మాకోల్ ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేద్దాం, కొంచెం టైట్గానే ఉంది. సో ఓపెన్ చేసి చూద్దాం. సింగిల్ హ్యాండ్తో కెమెరా అలాగే సింగిల్ హ్యాండ్తో అన్బాక్సింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే మనకి సింపెక్స్ బ్యాటరీ. ఓవరాల్గా మనకు ఓన్లీ లోపల బ్యాటరీ కూడా ఇచ్చారు బాక్స్లో. మనకు బ్యాటరీ సపరేటు, ఛార్జ్ సపరేటు, లైట్ సపరేట్ ఇచ్చారు. సో ఈ బ్యాటరీని ఇక్కడ పెట్టి చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు పైగా సింపెక్స్ ఫర్ సోనీ NP-F970, ఇది వచ్చేసి మనకు 7800 mAh పవర్ వస్తుందన్నమాట ఇందులో. అంటే ఇంచుమించు మనకు కంటిన్యూగానే ఎల్ఈడి లైట్ కంటిన్యూ యూస్ చేస్తే ఒక 4 అవర్స్ కంటిన్యూగా వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఎల్ఈడి లైట్. ఇది దీని మనకి ఎల్ఈడి లైట్ 1000 వాట్స్ బల్బ్తో సమానం అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం సింపెక్స్ నేమ్స్ అనేటివి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఉంటుంది, లైట్ కావచ్చు, ఛార్జర్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, ఓవరాల్గా. సో మనం దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు లైట్ ఓపెన్ చేద్దాం. లైట్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి మనం కెమెరా కానీ, ఐ మీన్ ఫోటో కెమెరా లేదంటే వీడియో కెమెరా వాటికి ఫిట్ చేసుకోవడానికి అన్నమాట. అది మనం లైట్ని ఫిక్స్ చేయాలంటే దాన్ని ఫస్ట్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి లైట్ని ఓపెన్ చేద్దాం. ప్యాకేజ్ బాగా చేశారు లైటింగ్కి, లైట్కి. సో ఇది 1 హ్యాండ్తో ఓపెన్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో ఓవరాల్గా వచ్చింది ఫ్రెండ్స్, మనకు ప్యాకేజ్ బాగా చేశారు, బబుల్ కవర్స్ ఇచ్చి డ్యామేజ్ కాకుండా బాగుంది ప్రోడక్ట్. సో దీన్ని బాక్స్ని పక్కన పెట్టేసి లైట్ని చూద్దాం. లైట్ని కన్నా మనం ఓపెన్ చేస్తే, సో లైట్ని ఓపెన్ చేస్తే, సో ఇది మనకు ఓవరాల్ లైట్ లుకింగ్. ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇవి వచ్చేసి మనం లైటింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇవి అడ్జస్ట్ మనకు 4 వస్తాయి డోర్స్. ఈ డోర్స్ని మనం ఎంత లైటింగ్ కావాలంటే అంత లైటింగ్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బ్యాటరీ పెట్టుకోవడానికి ప్లేసు, మనం ఇందాక పక్కన పెట్టిన బ్యాటరీని అక్కడ పెట్టేసేయచ్చు. ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ ఇండికేటర్ అన్నమాట, ఐ మీన్ బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉందని మనకు అక్కడ చూపిస్తుంది. మనము ఇది వచ్చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ వైట్ కలర్లో ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మనకు. అది కాక ఇవి కింద
వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ లాగా ఉన్నాయి కదా, సో అవి లైటింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఇప్పుడు ఈ స్టాండ్ ఐ మీన్ ఇది మౌంటర్ వచ్చేసి మనం ఇక్కడ ఫిట్ చేయాల్సి ఉంటుంది స్క్రూతో. ఫిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది అన్నమాట. సెట్ అయిన తర్వాత ఈ హోల్డర్తో మనం కెమెరాకు దీన్ని మౌంట్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడే పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసి ఇప్పుడు బ్యాటరీని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ చేస్తే మనకి గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఓవరాల్గా లైట్ ఎల్ఈడి లైట్ తయారైపోయింది మనకు ఇది. సో ఈ ఎల్ఈడి లైట్ని మనం ఏ కెమెరాకైతే ఏ కెమెరాకైనా సరే మనం మౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డోర్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం. డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది. కొన్ని ఎల్ఈడి లైట్లకు డోర్స్ అనేవి రావు. సో ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ కదా, కాబట్టి దీనికి ఎల్ఈడి దీనికి డోర్స్ అనేవి వచ్చాయి. నాకు చెప్పడం మర్చిపోయాను కదా, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5400 దాకా పడింది ఇది ఎల్ఈడి లైట్. మెయిన్ వీటిని వచ్చేసి ఫోటోగ్రఫీలో వీడియో కెమెరాకి యూజ్ చేస్తాం. ఇప్పుడు లో లైట్లో ఐ మీన్ నైట్ ప్రోగ్రామ్స్ తీసేటప్పుడు ఈ లైట్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా లైట్ లుకింగ్. దీన్ని మీరు బాగా చూడొచ్చు ఫ్రంట్ సైడ్ నుంచి. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. మనం దీన్ని ప్రెస్ చేస్తే ఈ విధంగా ఆన్ అవుతుంది. సో లైటింగ్ ఓవర్గా ఉంది ఫ్రెండ్స్. లైటింగ్ తగ్గించి మనం కెమెరా ముందు పెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఫోకసింగ్ ఎక్కువ వస్తుంది. సో డోర్స్ క్లోజ్ చేద్దాం లైట్గా. సో ఇది పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో టూ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఒకటి రెడ్ కలర్ లైట్స్, సెకండ్ వచ్చేసి వైట్ కలర్ లైట్స్ అన్నమాట. సో మనకి ఏ లైట్ కావాలంటే ఆ లైట్ మనం లైటింగ్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే టూ లైట్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన స్టూడియో లోపల ఉన్నాం. మన స్టూడియో లోపల మనకు వచ్చే కర్టన్ సైడ్ నుంచి వచ్చి అంబ్రెలాస్ని ఒకసారి చూద్దాం లైటింగ్లో. సో ఇవి ఇప్పుడు లైటింగ్లో చూడండి, మనకు రెడ్ లైట్ అలాగే వైట్ లైట్ రెండు ఆన్లో ఉన్నాయి. ఆన్లో ఉన్నప్పుడు మనకు కరెక్ట్ కలర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఓన్లీ వైట్ ఒకటి వేస్తే వైట్ లైటింగు ఫేస్ మీద బ్రైట్నెస్ ఒకటి వస్తుంది, అంతేగాని కలర్స్ రావు. ఎగ్జాక్ట్గా కలర్స్ రావాలంటే మనకి రెడ్ లైట్ కంపల్సరీ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మన బ్యాగ్ ఫ్రెండ్స్, లైట్ సెట్టింగ్ది. ఇప్పుడు స్టాండ్స్ ఓపెన్లో ఉన్నాయి కదా, కెమెరా బ్యాగ్. సో ఇది వచ్చేసి సెట్టింగ్, వైర్ సెట్టింగ్, ఫోటోగ్రఫీకి యూస్ అయ్యే లైట్లు అవి. సో ఓవరాల్గా ఇప్పుడు చూడండి, ఓన్లీ వైట్ లైట్స్ అన్నమాట ఇవి. ఫుల్ లైటింగ్ తగ్గించాను నేను, తగ్గించినాం కాబట్టి కెమెరా ముందు మనం లైట్స్ ముందు కెమెరా పెట్టగలిగాం, ఐ మీన్ మొబైల్. సో ఇప్పుడు ఇది ఈ వాల్యూమ్ బటన్స్ లాగా ఉన్నాయి కదా, సో స్క్రోల్ బటన్స్, స్క్రోల్ వీల్స్, ఈ వీల్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ లైటింగ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మొత్తం టూ వీల్స్ ఉంటాయి, ఒకటి రెడ్కు రెడ్ లైటింగ్కి, ఒకటి వైట్ లైటింగ్కి. సో ఈ విధంగా మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెంచుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెంచుకోవచ్చు. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇది లైటింగ్ సబ్జెక్టుకు కంట్రోలింగ్ అన్నమాట. కొన్ని లైట్స్కి వచ్చేసి కంట్రోలింగ్ ఇవ్వడు, డైరెక్ట్ ఇచ్చేస్తాడనమాట. అంటే తక్కువ కాస్ట్ ఉన్నవి, ఒక 3000 2000 ఇలా ఉన్న లైట్స్కు కంట్రోలింగ్ ఉండదు. సో దీనికి కంట్రోలింగ్ ఉంటుంది, అలాగే దీనికి క్వాలిటీ బాగుంటుంది. బ్యాటరీ కూడా 7800 mAh పవర్ ఉంటుంది దీనికి. చూడండి పైన వచ్చేసి రెడ్ లైట్, రెడ్ లైట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు పైన ఉన్న వీలు. కింద ఉన్న వీలు వచ్చేసి మనకి వైట్ లైట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే యాక్చువల్గా 3000 ఆ రేంజ్లో ఉన్నది లైట్ తీసుకున్నాం అనుకున్నాం, కాకపోతే ఫంక్షన్స్ అనేసరికి 1 hour హాఫ్ అన్ అవర్కి లైటింగ్ అయిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే కంటిన్యూ 4 hours అన్న ఉండాలి కాబట్టి మేము ఈ లైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకు వీడియోస్, అన్బాక్సింగ్స్, గేమింగ్ న్యూస్ ఇలాంటి వీడియోస్ చేయడానికి కూడా మనకు ఈ లైట్ యూజ్ అవుతుంది. అందుకే ఓవరాల్గా నేను టూ ఫోటోగ్రఫీకి ఇటు యూట్యూబ్ కెరీర్కి రెండు దాకా యూజ్ అవుతుంది కాబట్టి ఈ లైట్ని ప్రిఫర్ చేసుకున్నాను. ఓవరాల్గా నాకైతే ఈ లైట్ నచ్చింది. మీకైతే ఎలా ఉంది ఈ లైట్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో ఇందులో వచ్చేసి మనకు ఎల్ఈడి బల్బ్స్ వస్తాయి అన్నమాట, చాలా వరకు ఉంటాయి ఎల్ఈడి లైట్స్. చూసారు కదా, ఇది మనకు ప్రొఫెషనల్ ఎల్ఈడి లైట్ అన్బాక్సింగ్.
సింపెక్స్ ఫోటో అండ్ వీడియో 531 మోడల్ నెంబర్ వచ్చేసి. కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 5400 దాకా పడింది. నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను దీన్ని, ఆన్లైన్లో అయితే చేయలేదు. ఆన్లైన్లో ఇంకొంచెం ఎక్కువైంది. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని నా నికాన్ D7000 కెమెరాకు దీన్ని ఫిట్ చేశాను. సారీ, ఇది నికాన్ 300S కెమెరా, 7000 కాదు. సో మీకు ఇందాక చెప్పాను కదా, మనకు మౌంటర్తో మనం కెమెరాస్కి ఫిట్ చేసుకోవచ్చు అని. ఫిట్ చేస్తే లుక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రజెంట్ నా దగ్గర స్టాండ్ లేదు ఫ్రెండ్స్, ట్రైపోడ్ ఉంటే ట్రైపోడ్కి ఫిట్ చేసి కూడా చూపించింది మీకు. సో ఇక్కడ మనం ఫిట్అప్ చేసేద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది మీకు. ఈ విధంగా ఫిట్అప్ కెమెరాకి చేయాలి. చేసిన తర్వాత మనం డైరెక్ట్గా కెమెరాను ఆన్ చేసుకునేసి మనం వీడియోస్ క్వాలిటీతో మనం రికార్డింగ్ అనేది చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మనకు సింపెక్స్ ఎల్ఈడి లైట్ అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.